పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడి అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. ఎస్కా నన్ను పిచ్చోడి అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి, నేను చెప్పేస్తాను రే. అవును రే, తావేస్తుంది ముర్రాన్ని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? పై చూడు, కింద చూడు, అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అప్ప కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అప్పు కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కేసేస్తారే, మనిషివా చెట్టువా? నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తవరు అంత ముగ్ధు అయిపోయారా? సార్, ఎస్ఆర్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ అల్వా ఎడిసన్ అనేవాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టకపోయింటే హాయిగా ఉండేవాళ్ళం. అక్కడ అనవసరంగా పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాతండి. నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏలే సార్, మా సుజితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడైతే మీకైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకు లేదో మాట్లాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ ఏమంటారా? అడిగాయి. ఇదిగో సుచి, నేను చెప్పిందే చేసావు. ఏం చెప్పేవా బాబు? ఐ లవ్ యూ. చూడు తండ్రి, ఇలాంటి ఎఫ్ఐఆర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చా? ఎంత చెప్పినంత గాలి మాకు. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? హవే బ్రేక్ చూడా, వస్తు మట్టుకో. నేర్పండి కాదు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్టిక్తో కొట్టడం కాదు, స్టిక్ లేకుండా చూసుకుందాం. తీసుకో, కొట్టు కొట్టు కొట్టరా, కొట్టు. తగ్గుంటుండ్రా, తగ్గు బడి. చాలా మంచోడే, లవ్ చేవే ఈ ఈడియట్తో నవ్వా. ఏం పర్లేదు, లవ్ చేయవచ్చు. వదులయా, వదులు, ఏం చంపిస్తావా? రాత్రి పూట కాసేసి కొట్టేస్తారా మీరు? ఏంటంటే ఇది, నువ్వెంత బ్రిలియంట్ స్టూడెంట్, నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాణ్ణి, నువ్వు ఎవరిని కొట్టవు. కొట్టినట్టే కుదరదు, ఒట్టాయి. ఒట్టంటే కాదు, నా మీద ఒట్టాయి. మీ మీద ఒట్టండి. ఈ రోజు నుంచి కాలేజీలో ఎవరైనా కొడతాయి, మీ సచిన తొట్టు. సో నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసా తన్ని ప్రేమిస్తున్నావే?
అతనిలో మీరెవరూ చూడండి చూసి ఎప్పుడు వెధవ ఆలోచనలే అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరాడే, సిటీ వాళ్ళకంటే వాళ్లే బెటర్. ఓకే రోజీ, వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తి పండు అనుకో, గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు, కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు, కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. సచ్చా ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో కోట్ మాక్సిమం ట్రై చేసా కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కు పోస్తుంది. అవును ఖర్చు ఇక్కడ పెట్టావు, ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెత్తను? ఇతర పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావు కోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు ఆడుకుంటున్నాం. ఏమాట అది? అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే, మీద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను. ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వు ఇక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మోసగాడివి. సైలు ఏంటి? ఆహా, ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేది మాత్రం ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం కూడా మాట్లాడమేంటి ఊరుగాను. చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది, ఎక్కొచ్చాను. అందులో తప్పే ఉంది నీలు. లేదు, నువ్వు మారిపోయా, నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి? అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీలు అన్నావు. ఐ రియల్లీ వెరీ సారీ. నాకు తెలుసు శైలు. పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఇక్కడ తాకున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోస్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నలు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస, మీరు డామినేట్ చెయ్యాలి. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. నా వల్ల కాదు, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి? కుక్కలా మురగమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి, గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.